ఓదెల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు వడ్లు కొనకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక పెద్దపల్లిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టరేట్ ముట్టడించాలని నిర్ణయం బందం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి పెద్దపల్లి పట్టణ ప్రజల విజ్ఞప్తి పెద్దపల్లి పట్టణంలో బాల వికాస ఆద్వర్యంలో మూడు చేతి పంపులు ఏర్పాటు ప్రారంభించిన చైర్పర్సన్ మమతారెడ్డి అప్పన్నపేట కేంద్రంలో మళ్ళీ నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతుల ఆందోళన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం పట్ల హర్షం రైల్వే ప్రయాణికులకు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేసిన మార్వాడి మహిళా మండలి సభ్యులు